అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంతకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు అసలు ఏంది 29 రాష్ట్రాల్లో లేనటువంటి నిర్ణయం తీసుకున్నారు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇక రాష్ట్రంలో ఎటువంటి లాక్ డౌన్ లేదు, నో కర్ఫ్యూ, నో నిబంధనలు, యథాయచ్ఛగా 24 గంటలు తిరగవచ్చు అంటారు. అంటే ఏంది మన రాష్ట్రంలో కరోనా లేదా? అంటే బాధ్యత లేని నిర్ణయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి క్యాబినెట్లో ఏం చర్చ జరిగిందో తెలియదు, కానీ వాస్తవానికి కనీసం నైట్ కర్ఫ్యూ అయినా ఉండాలి. అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏమంటారంటే కర్ఫ్యూ ఉండడం వల్ల మళ్ళీ విధులకు ఆటంకం కలుగుతుంది అది ఇది అని చెప్పి ప్రయత్నం చేస్తారు, కానీ ఇంత రెక్లెస్గా ఉండాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటేమో ఇప్పుడు అందరూ దేశమంతా లాక్డౌన్ పెట్టి పెట్టు 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 అని అంటే పెట్టిండు, అది కూడా హైకోర్టు దిట్టి వాళ్ళు దిట్టి వీళ్ళు దిట్టి అరే జనం దస్తుంటే ఏంది అని అంటే, తర్వాత మీరు సీన్ కట్ చేస్తే మళ్ళీ ఎవరు ఎత్తేయకముందే 29 రాష్ట్రాల్లో ఎవరు ఎత్తేయకముందే ఎత్తేసిండ్రు. అంటే గాలికి కరోనా విషయంలో ప్రజల్ని గాలికి వదిలేసినట్టే లెక్క. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ అవసరం వచ్చింది అని అంటే ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం నడవడానికి ఇబ్బందులు అవుతున్నాయని. మరి ప్రజలు సమస్యలు ఏంటి? ఇలా కనీసంగా బతికే చర్యలు లేవని మనమే అంటున్నాము, తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తే వాళ్ళు ప్రతిపక్షాలు మమ్మల్ని తిడుతుండ్రు అని వాళ్ళే అంటున్నారు అని కూడా అంటాడు. కానీ వాస్తవానికి మీరు ఈ నెల రోజుల్లో మీరు పేద ప్రజల కొరకు చేయాల్సింది కూడా తప్పించుకోవడానికి వారం వారం ఎక్స్టెండ్ చేసిండే ఒక నెల మొత్తం అని అంటే వాళ్ళకి గాసం ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు బతుకు తెరువుకు చూడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో కూడా వారము 10 రోజులు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయాను. నేనేమంటున్నంటే అట్లీస్ట్ నైట్ కర్ఫ్యూ ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే బార్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అంటే జనసామర్థ్యం కూడేవన్నీ కూడా ఆఫ్టర్ 9 ఎక్కువ 8-9 తర్వాత బాగా ఎక్కువ ఉంటుంది. అక్కడ కరోనా మీరు ఎంత కట్టడి తీసుకున్నా, మూతికి మాస్క్లు వేసుకున్నా, లేకపోతే ఇంకే తరహా ఉన్నా కూడా వ్యాప్తి చెందడానికి అది ఒక ప్రధానమైన కారణాలు అవుతాయి. కాబట్టి నైట్ మినిమం ఏమంటున్నట్టు 9 నుంచి మార్నింగ్ 5-6 వరకు అన్న నైట్ కర్ఫ్యూ ఉంటేనన్నా కొంత ఉండేది ఉండే, బట్ అదంతా ఏం లేదు. ఎక్కువ వస్తే బతికిన వాళ్ళు బతుకుతారు, లేకపోతే లేదు నేనేం చేస్తా దాని కొరకు, నాకైతే రెవెన్యూస్ కావాలి, నాకు జనరల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే పైసలు కావాలన్నట్టుగా ఉన్న వ్యవహార శైలి తప్పితే మనకు ఇంకోటి అగపడదు. అయితే స్కూల్స్ విషయంలో కూడా 1 జూలై నుంచి అని నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలు వాటి పట్ల అంత జాగ్రత్తగా ఉంటారని నేను అనుకోను, ఏది కరోనా పట్ల అంత జాగ్రత్తగా ఉంటారు చిన్నపిల్లలు. అసలే ఇప్పుడు వేవ్ 3 అంతా కూడా చిన్న పిల్లలకు సంబంధించి అంటే 18 లోపు వాళ్ళకి సంబంధించి టార్గెట్ అవుతుంది అంటున్నా కూడా ఇంత బాధ్యత లేకుండా ఎట్లా వేగ్గా డిసిషన్ తీసుకున్నారు? మిగతా వాళ్ళు ఎవరు కూడా తీసుకోకుండా అని అంటే మొండి నిర్ణయము నేను ఇట్లనే తీసుకుంటా అనే పరిస్థితి మరి ఆయనకు ఉన్నదేమో తెలియదు. కానీ ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇది కనీసం వాళ్ళు ఏం చర్చ చేసినా అసలు ఎత్తేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏమైనా కోవిడ్ కేసులు అంటే మీకు ప్రభుత్వ ఆసుపత్రులలో తగ్గుతున్న నమోదుకు సంబంధించిన వివరాలను చూసి ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో, కానీ ప్రజాక్షేత్రంలో రికార్డు కానీ ఎన్నో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. హోమ్ క్వారంటైన్ ఉంటున్నారు, ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటూ కూడా వాళ్ళు పంటి కాటార పడుతున్న పరిస్థితుంది. కాబట్టి జనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అని నాకు అనిపిస్తుంది. తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వైద్య శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1% దగ్గరలోనే కరోనా ఉంది. అంతా కూడా అద్భుతంగా ఉంది, ఇక్కడ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కోలుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు 1% అంటే కూడా దాదాపు ఎంత, ఇప్పుడు 3-4 కోట్ల మంది అంటే 1% అంటే కూడా 4 లక్షల పైచిలుకు, అంటే మీకు ఎంత సీరియస్ అన్నట్టు 4 లక్షల మందికి మనం బెడ్స్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఒకవేళ అంటే దాంట్లో సీరియస్ కేసులు 20-25 అనుకుందాం, ఏది బెడ్ వెంటిలేషన్ ఇట్లాంటి అవసరం ఉండే, మరి వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ లేనే లేదు. ఇప్పుడు 20% అంటే కూడా 4 లక్షలలో దాదాపు 80,000 పైచిలుకు, వాళ్ళకు సంబంధించినవి కూడా ప్రభుత్వంలో లేవు, ప్రైవేట్లో ఉన్నాయి. ప్రైవేట్ దందా ఎట్లా నడుస్తుందో చూస్తున్నాం మొత్తం. ఇప్పుడు ఏమంటాము ఒక రకంగా ఒకటి ఇంట్లో పీనిగెళ్ళి ఏడుస్తుంటే ఏదో తీర్మార్ కొట్టుకున్నట్టు ఉన్నది ఇప్పుడు వాళ్ళ పంచాయతీ చూస్తే. ఇది దీన్ని ఎవరు, మరి పేద ప్రజలకు వస్తే మీరు ఉచిత వైద్యం అన్న ఇచ్చే తీరుకుంటే నిజంగానే కరోనా వస్తే ఏం కాకపోవాలి. ఇప్పుడు మీరు పనులు మొదలు పెడతారు. ఇప్పుడు ఏంది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూలీలు ఉంటారు, లేకపోతే ఇండ్లలో పనిచేసుకుంటూ వాళ్ళు ఉంటారు, లేదు రోజువారి బడ్డీ కొట్లు అమ్ముకుంటూ వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న హమాలీలు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళంతా కూడా ఎక్కువ ఏంటిది జనసామర్థ్యం ఉన్న ప్లేస్లలో పనిచేసేటోళ్ళు.
ఇప్పుడు వాళ్ళకు కరోనా గనక మళ్ళా సోకితే ఇప్పుడు వాళ్ళకి వైద్యం సంబంధించి ఏంది అంటే ఏంది కరోనా చావులు ప్రజలు పట్టించుకోవట్లేదు అయ్యో కరోనా వచ్చింది పోయింది వాళ్ళు చనిపోయినరు అని అనుకుంటారు అని చెప్పి వదిలేసింది ఎంతమంది కరోనాలో తెలియని చావులు జరిగినాయి మనకు అసలు గుర్తు కూడా పట్టలేనన్ని మరణాలు జరిగినాయి అంటే అతిశయోక్తి కాదు కానీ కనిష్టంగా ఒక విలేజ్ లో కరోనాకు సంబంధించి 3 నుంచి 10 జరుగుతున్నాయని ఒక ప్రాథమిక అంచనా ఉంది యావరేజ్గా ఒక దాంట్లో ఒక ఊర్లో 30 కావచ్చు ఒక ఊర్లో 20 కావచ్చు ఒక ఊర్లో అసలే లేకపోవచ్చు కానీ మొత్తంగానైతే కరోనా చావులు ఇంకా పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం అయితే కొంచెం ఒక ఒక ఏమంటారు ఆశ్చర్యకరమే అనిపించింది నేను అనుకుంటు నేను మనలాంటి వాళ్ళు ఊహించడమే ఓకే ఒకవేళ 20వ తారీఖు నుంచి తీసుకుంటే దీన్ని మేము కొంత రిస్ట్రిక్టెడ్ మేనర్లో ఉంటుందేమో అని ఆశించినాం మనం కూడా ఎందుకు రిస్ట్రిక్టెడ్ మేనర్లో ఉండాలనుకుంటున్నాం అంటే అంత అవేర్నెస్ ఉన్న సమాజం కాదు ఇప్పుడు హైదరాబాద్ అంటే కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంత అటు ఇటు ఉంటారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది పెద్ద ఎత్తున సోకిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అయితే నాకు తెలిసి ఈ గ్రామము ఆ మండలము ఇక్కడ కంటైన్మెంట్ జోన్స్ అని ఏమి లేవు ఎక్కడైతే అక్కడ ఉన్నాయి భారతదేశం మొత్తాన నాటివన్ తెలంగాణ సో ఇప్పుడు అలాంటి ఇప్పుడు దాదాపు 29 రాష్ట్రాల్లో మనకంటే తొందరగా తగ్గుముఖం పట్టిన రాష్ట్రాలు కూడా భయపడి ఇంకా వాళ్ళు లాక్డౌన్ ఎత్తివేయాలి సో ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ మాస్కుల పేరు మీద దందాల కొరకు లేకపోతే వీటి కొరకు వాళ్ళు పెద్ద కేర్ తీసుకున్నట్టు కనపడ్డది కానీ నేను అంటున్న ఇప్పటికైనా మీరే మాస్కులు కూడా మీరే సప్లై చేయండి ఏముంటుంది అది 10 రూపాయలు 5 రూపాయలు మొత్తం బల్క్లో కంపెనీకి ఇచ్చేస్తే ఎవరికి మాస్క్ లేకపోతే పోలీసు వాళ్ళు ఆపాలి మూతికి వాళ్ళకు మాస్క్ కట్టాలి వెళ్ళిపోమని చెప్పాలి కానీ మాస్క్ లేకపోతే 1000 రూపాయలు వేసేది ఏంటి అంటే ఇది కూడా ఆదాయం చూడాలన్నా ఇంకొక వైపు మీరు చూడండి ఏంటి డీజిల్ పెట్రోల్ ధరలు కానీ నిత్యావసర ధరలు కానీ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి అంటే ప్రభుత్వము కరోనా సందర్భంగా కూడా ప్రజల్ని పట్టి పీడించే ప్రయత్నమే చేస్తుంది తప్పితే వాళ్ళకి సహకరించే స్థితి లేదు వైద్యము మీరు ఫ్రీగా చేయరు నిత్యావసరాలు మీరు తక్కువ ధరకి ఇవ్వరు ఇలా ఏంటిది మన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించరు ఇంకా ఏదైనా లేదు ప్రజలు మాత్రం వాళ్ళ పాపన వాళ్ళు పోవాలి ఇది పద్ధతిగా లేదు బాధ్యతగా లేదు బాధ్యత ఉన్న ప్రభుత్వం యొక్క నిర్ణయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు ఈ పరిస్థితి గవర్నమెంట్ లాక్డౌన్ ఎత్తివేయడం అనేది ఇక్కడ కరోనా లేదు అని చెప్పే సంకేతం ఇచ్చినట్టుగా ఉండడాన్ని సీరియస్గా తీసుకోండి కరోనా సీరియస్గా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే మీరు బయట తిరిగినా ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నిర్ణయం ప్రభుత్వం అందైన తర్వాత మనం ఏం చెప్పినా అయినారు కదా అందరు బయట తిరుగుతారు కదా ఇక ఈ పరిస్థితిని మీరు అన్నింటిని కూడా అంచనా వేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది స్వీయ నియంత్రణ లేకపోతే ప్రభుత్వాలను నమ్ముకుంటే సమస్యలు చాలా తీవ్రంగా అయ్యే అవకాశం ఉంది మేము బయట జాగ్రత్తగా తిరగమని చెప్పినాం మాస్క్లు వేసుకోమన్నాము లేకపోతే సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పినాము అందరూ గుమి కూడకుండా ఒక అట్లాంటి మీటింగ్లు పెట్టుకోవద్దన్నాం పెళ్ళిళ్ళు కూడా ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేయించి అంటారు కానీ ఎంత మేరకు అంత కన్స్ట్రక్టివ్గా రిస్ట్రిక్టెడ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సామాన్యులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిని గమనించుకోవాలి అది మన సమస్యగా భావించాలి ప్రభుత్వం కరోనా తన సమస్యగా భావిస్తలేదు తన ప్రజలకు వచ్చిన సమస్యగా భావిస్తలేదు అది కేంద్రమైన రాష్ట్రమైన కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పదలిసిన తప్పితే మరొకటి లేదు కానీ ప్రభుత్వం పునరాలోచించుకోండి అట్లీస్ట్ నైట్ కర్ఫ్యూనైనా పెడితే అందరికీ కూడా మంచిది ఎందుకంటే నైట్ కర్ఫ్యూనే పెడితే ఎందుకు మంచిది అంటే ఇప్పుడు ఈ ఒకరికి వస్తే వాళ్ళ ఇప్పుడు ఒక ఏంది ఈ ఎవరైతే విధ్వంసకారులు ఉంటారో వాళ్ళకి వస్తే వాళ్ళ కుటుంబాలకు కూడా సమస్య కదా వాడు నైట్ అంతా అటు ఇటు తిరిగి ఆ బార్లో ఆ పబ్లకు ఆ పేరేంది అది సినిమా టాకీస్లకో లేకపోతే గుమికూడి పార్టీలకో ఇట్లా లేకపోతే పెళ్ళిళ్ళకు సంబంధించిన ఈ దావతులకు ఇట్లా పోతే ఒక్కరి వల్ల కుటుంబం అంతా నాశనం కావాల్సి వస్తుంది రిస్ట్రిక్షన్స్ లేకుండా పోతాయి అయిపోయి ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసిందనేసరికి ప్రజల్లో మానసికమైన ఆలోచన ఏంటంటే కరోనా ఇక ఫ్రీ అయిపోయింది అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు అదే ఇప్పుడు రెండోసారి మనల్ని నష్టం చేసింది మనం మొదటి దాన్ని గుణపాఠంగా తీసుకొని ఉంటే సెకండ్ వేవ్కి ఇంత పరిస్థితి ఉండకపోవు వాళ్ళ తర్వాత వీళ్ళు ఏమైనా మళ్ళా రేపు సీరియస్గా థర్డ్ లాక్డౌన్ పెట్టాల్సి వస్తే ఏమైనా ప్రిపేర్ చేస్తారా కొత్తగా హాస్పిటల్స్ కడతారా లేకపోతే ఏమైనా బెడ్స్ను తొందరగా ఏర్పాటు చేస్తారంటే మళ్ళీ ఏముండదు మళ్ళీ ఉన్నాటి మీద ఉండాల్సిందే మళ్ళీ మన కష్టాలు మనం పడాల్సిందే కాబట్టి మనమే జాగ్రత్తగా ఉందాం కరోనా నుంచి కాపాడుకుందాం
అందరు కూడా కరోనా ఏంది లాక్డౌన్ ఎత్తేసింది కరోనా వెళ్ళిపోయిందనే భ్రమల్లో మాత్రం ఉండకనేది నా యొక్క విజ్ఞప్తి ప్రజలకు. ఎందుకంటే సామాజికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని నేను చూస్తున్న బయట. ఒక్కళ్ళకి ఇంట్లో కరోనా వచ్చి మొత్తం పేదరికంలో అనుభవిస్తున్న కుటుంబాలను నేను చూస్తున్నా. ఒకరికి వస్తే హాస్పిటల్ ఖర్చు ఎంత ఉంటుంది పేదోళ్ళ లైఫ్? 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు నెట్వర్త్ కూడా అంటే టర్న్ ఓవర్, అలా లైఫ్ టర్న్ ఓవరే 1 లక్ష రూపాయలు చేతిలో ఉండేది ఉండదు. కానీ ఒక్కరికి కరోనా వస్తే 1 లక్ష రూపాయలతో పోతుందా? ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఏది హాస్పిటల్ మైల్డ్ కేసులు కాకుండా సీరియస్గా ఉన్న కేసులు అయితే మరి 1 లక్ష రూపాయల రుణగ్రస్తులు మళ్ళీ ఇప్పుడు పనులు దొరకక లేకపోతే ఇవన్నీ లేక ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి నేను అంటున్నా వైద్యమైనా ఫ్రీగా చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు వదిలేస్తున్నారు మీ డబ్బుల కొరకు, మీకు రెవెన్యూస్ పెరగడం కొరకు, లేకపోతే ప్రజల యొక్క ఏమంటారు పన్నుల కొరకు, ఇంకో రకంగా. కానీ మీరు వైద్యం ఫ్రీ చేసే ప్రయత్నం కూడా చేస్తే మంచిదని నా యొక్క డిమాండ్. ప్రభుత్వం అటువైపు ఆలోచించాలి. నైట్ కర్ఫ్యూ అయినా పెట్టడానికి ప్రయత్నం చేస్తే మంచిదని నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.